Mantri Butsa Satyanarayana Vyakhyalapai Mandipaddaru Janasena Mahila Coordinator Tummi Lakshmi Raj. Ugadi Tarvata Janasena Party Unte Gundu Kottinchukuntanna Mantri Siddhanga Undalani Samalvistaru Vijayanagaram Jillani Abhivruddhi Cheyadam Cheta Kadu Gani Jatakalu Cheppadam Mantriki Chetanainda Antu Eddeva Chesaru. మా జిల్లా నాయకులు రాజకీయ ఉద్దండులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఒకది తర్వాత జనసేన పార్టీ ఉంటే గుండు కొట్టించుకుంటా అన్నారు. ఎందుకంటే ఆయన మామూలుగా ఆయన మాటలు మాకు అర్థం కావు. ఇప్పుడు ఆయన గుండు కొట్టించుకుని జుట్టులాగంటే విధానంలో తిరిగితే ఆయన పోల్చుకోవడం కూడా కష్టమైపోద్దేమో. ఎందుకంటే సత్యనారాయణ గారు మీరు మింగలేక మంగళవారం మటన్ తిన్న అంటారు. ఇలాంటి కబుర్లు ఎందుకండి? మీకు గెల నడిపించింది అనుకోండి, అభివృద్ధి చేయండి, ఖచ్చితంగా ప్రజలు మీ వైపు ఇంకోసారి చూస్తారు. అంతేగాని జనసేన పార్టీ కోసం జాతకాలు చెప్పండి. మీరు రాజకీయంగా ఇన్ని రోజులు పెట్టి ఉన్నారు కదా, ఇన్నాళ్ళు పెట్టి ఉన్నారు కదా, ఉత్తరాంధ్రలో అతి వెనకబడి ఉన్న విజయనగరం జిల్లాకి రాజకీయంగా మీరు ఉండి ఏం చేశారు? మీ నియోజకవర్గంలో ఉన్న గరిబిడిలో ఫ్యాక్టరీలు ఎత్తిస్తుంటే ఏం చేశారు? చిబురు బిల్లు మొత్తం మైనింగ్లు జరుగుతుంటే ఏం చేశారు? మీరు సగం అమ్ముకొని తిన్నారు కానీ ఈరోజు విజయనగరం జిల్లాలో మద్యం ఏర్లే పోతుందండి ఎవరి వల్ల? ఈరోజు విజయనగరం జిల్లాలో పండ్లు కరిగిపోదండి ఎవరి వల్ల? అవన్నీ పని వదిలేద్దాం. నెల్లిమర్ల నియోజకవర్గంలో అతి పురాతనమైన ఆలయం, మనకి దేవస్థానంలో ఉన్న ఆలయం, రామతీర్థం, రాముడి వారు తిరిగిన చోట్ల ఆయన యొక్క విగ్రహం యొక్క తలని బహిష్కరిస్తే మీరు ఇప్పటికి వచ్చి ఎవరు చేశారు, ఎందుకు చేశారని కూడా కనిపెట్టలేకపోయారు. మీరేం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం? మీరు గుండెలు గీయించుకునే అవసరం ఏముంది? మీరు మానేయండి, రాజకీయంగా సన్యాసం తీసుకోండి, పని అయిపోద్ది. దానికి మీరు ఎందుకు గుండెలు గీయించుకోలేదండి పనికిరాని పనులు? కానీ మీరు నలబడి రాజకీయంగా ఉన్నారు కదా, ఒక పని చేయండి, విజయనగరం పారిశ్రామికంగా అభివృద్ధి చేయండి, విజయనగరంలో రైతులకు సాయం చేయండి, వ్యవసాయం పరంగా రైతులు ప్రోత్సహించండి. మన విజయనగరం జిల్లాలో గోల్డ్ జ్యూట్ మిల్లులు ఉండేవి, అన్నీ తీస్తారు, దానికి మీరు అభివృద్ధి చేయండి, మళ్ళీ పునరుద్ధరించండి. నిన్న మా జిల్లా నాయకులు రాజకీయ ఉద్దండులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఒకది తర్వాత